నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు అన్న విషయాల్ని రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు షర్మిల. అయితే అసలు ఏమన్నారు అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి మన సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అన్న విషయాన్ని రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు షర్మిల. అసలు ఏం చెప్పారు సార్? రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విజయవాడలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అనేక మంది వెళ్ళారు. రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులు వీళ్ళందరూ కూడా సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా షర్మిల రెండే రెండు ముక్కల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అని చెప్పి తెలిసేశారు. ఏంటి అనంటే, అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా వ్యవహరించేవాడే జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకముందు అందరు కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అవసరం లేదు అనేటువంటి నైజం గల మనిషి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమన్నారని అంటే, రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునేటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. ఓకే, రాజశేఖర రెడ్డి ఆశయాలని నెరవేర్చే వాళ్ళే, రాజశేఖర రెడ్డి స్ఫూర్తితోటి ప్రజాసేవ చేసేవాళ్ళే రాజశేఖర రెడ్డి వారసులు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే రాజకీయాన్ని వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యాపారంగా రాజకీయాన్ని చేసి కోట్ల రూపాయలు ఆయన ఆర్జించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి వారసత్వం అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు అని రేవంత్ రెడ్డి ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. షర్మిల మాత్రం చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది చెప్పడం జరిగింది. షర్మిల అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు, భారతిరెడ్డి ఎలాంటి మహిళ, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సొంత చెల్లెల్ని రోడ్డును పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ సునీతారెడ్డి కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గురించి. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళు తెలిసి కూడా ఎవరు చేసింది అనేది వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పట్లోనే విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గురించి. ఇప్పుడు తాజాగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా చేసినటువంటి కామెంట్ ఒకే ఒక మాటలో ఆవిడ చెప్పారు. అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనం కావాలి ఆయనకి, మళ్ళీ అధికారం వస్తే కనుక జనం అవసరం లేదు అని చెప్పి రెండే రెండు ముక్కల్లో, అధికారం పోతే జనం కావాలి, అధికారం వస్తే జనం అవసరం లేదు, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు ఎవరు నమ్మదు జగన్మోహన్ రెడ్డిని. ప్లస్ రాజశేఖర రెడ్డి చరిష్మా కానీ, రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి వారసత్వం కానీ తనకే దక్కుతుంది అనేది షర్మిల చెప్పినటువంటి మాట. రేవంత్ రెడ్డి అలాగే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మినిస్టర్స్ కూడా అదే చెప్పారు. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్తూ రేవంత్ రెడ్డి తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టారు. ఏంటంటే, నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ జనసేన భాగస్వామి, పరోక్షంగా భాగస్వామి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, విపక్షం మాత్రమే ఉంది, ఆ విపక్షం కూడా కాంగ్రెస్ పార్టీయే అని చెప్పి చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అన్నీ కూడా నరేంద్ర మోడీ తోటి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల కోసం పనిచేసేది ఒక విపక్షం కాంగ్రెస్ పార్టీ అను, విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిపించండి 2029 ఎన్నికల్లో అని చెప్పి చెప్తూ, కడప ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కడప ఉప ఎన్నిక కనుక జరిగితే కడపలో అడుగుపెట్టి గల్లీ గల్లీకి తిరిగి షర్మిలని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పనిచేస్తుంది, అక్కడి నుంచే పూర్వవైభవానికి పునాది వేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఒక శపథం చేశారు. సో ఇక్కడ అసలు రాజశేఖర రెడ్డి షరిష్మా, రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి వారసత్వం ఇది ఎవరికి వస్తుంది అనే దాని మీద పెద్ద డిబేట్ జరిగింది. 75వ జయంతి సందర్భంగా ఆయనది షర్మిలనా లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డిదా అనేది దాని మీద చర్చ జరిగినప్పుడు షర్మిల వారసత్వాన్ని పుడిపుచ్చుకోబోతున్నారు, షర్మిలకి ఆ వారసత్వం వచ్చే అవకాశం ఉంది అనేది చాలా బలంగా అనేక మంది నమ్ముతున్నారు. కారణం ఏంటంటే,
రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై వెళ్ళారు. కేవలం 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇడుపులపై నుంచి గన్నవరం వచ్చేసాడు. 10-15 నిమిషాలు మాత్రమే అడున్నారు. కానీ షర్మిల అలా కాదు, ఆమె ఇడుపులపై వెళ్ళారు. ఇడుపులపై నివాళులు అర్పించారు కుటుంబ సమేతంగా వెళ్ళి. ఆ తర్వాత విజయవాడ ఆంధ్రరత్న భవన్కి వచ్చి అక్కడ పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులతోటి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి ఆత్మీయులు, రాజశేఖర రెడ్డి యొక్క స్నేహితులు, రాజశేఖర రెడ్డితోటి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఉండవాళ్ళు, అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆమె దాదాపు 10-15 రోజులకు క్రితం నుంచే ఆహ్వానించి దాన్ని ఒక పండుగ వాతావరణంలాగా ఆవిడ చేశారు. కాబట్టి రాజశేఖర రెడ్డికి వాస్తవంగా కూడా అందరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా షర్మిల అంటే బాగా ఇష్టం అనేది. కారణం ఏంటంటే తన లక్షణాలు షర్మిలకి వచ్చాయి అనేది ఆయనే చెప్పేవాళ్ళు. ఆ విషయాన్ని షర్మిల ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి యొక్క ఘట్స్ కానీ, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఈ మొత్తం వారసత్వం కానీ తనకే దక్కాలి అనేది షర్మిల చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ దాంట్లో భాగంగా 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి వేడుకలు, రాజశేఖర రెడ్డికి సంబంధించిన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది షర్మిల. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంటే 2019కు ముందు రాజశేఖర రెడ్డి బొమ్మను బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. ఊరూరా రాజశేఖర రెడ్డి విగ్రహాలని పెట్టారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో కూడా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి బొమ్మ మనకు కనిపించేది. ఆయన సొంత ఛానల్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ కనిపించేది. ఆ తర్వాత 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల నాటికి మేనిఫెస్టోలో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మని లేకుండా చేయటం, తర్వాత ఆయన సొంత ఛానల్లో కూడా ఆయన బొమ్మని సైజు తక్కువ చేయటం, అసలు కొన్ని సందర్భాల్లో అసలు రాజశేఖర రెడ్డి బొమ్మ లేకుండా డిజిటల్ మీడియాని నడుపుకోవటం, ఇవన్నీ కూడా చేశారు. అసలు రాజశేఖర రెడ్డి బొమ్మే ఉండటానికి లేదు అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు ఒక సందర్భంలో అనేది కూడా వినిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అసలు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి కంటే కూడా గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. అలాంటి ప్రశంసలకి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతాడు కాబట్టి ఆ ప్రశంసలు చేశారనేది కూడా పార్టీలు అంతర్గతంగా తరచూ వినిపించేటువంటి మాట కూడా. సో కాబట్టి రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజశేఖర రెడ్డి రాజకీయపరమైనటువంటి విధానాలు, వీటిని అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ అను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగిన లీడరు రాజశేఖర రెడ్డి. కాబట్టి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఘట్స్ కానీ, రాజశేఖర షరిష్మా కానీ, రాజశేఖర రెడ్డి యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ అది కాంగ్రెస్ పార్టీకే చెందాలి అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు, షర్మిల కూడా చెప్తుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యతిరేకిగా, రాజశేఖర రెడ్డి వ్యతిరేకగా చెప్పేటువంటి ప్రయత్నం ఆ వేదిక మీద నుంచి జరిగింది. అందుకే ఒకే ఒక మాటలో షర్మిల చెప్పింది ఏంటంటే, సో రెండు రకాలుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు దగ్గరగా ఉంటాడు అధికారం లేనప్పుడు, అధికారం ఇచ్చారో దూరం అయిపోతాడు. తస్మాత్ జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డిలో రెండు షేడ్లు ఉన్నాయి, రెండు కోణాలు ఉన్నాయి, రెండు ముఖాలు ఉన్నాయి, రెండు నాలుగులు ఉన్నాయి. కాబట్టి మీరు నమ్మద్దు జగన్మోహన్ రెడ్డిని. రాబోయే 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఉండదు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి విజయవాడ వేదికగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు అందరూ ముక్త కంఠంతో ఒక స్లోగన్ ఇచ్చారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పిల్ల పార్టీ, షర్మిల భాషలో చెప్పాలంటే అదో పిల్ల పార్టీ. మరి భవిష్యత్తులో పిల్ల పార్టీగా మిగిలిపోతుందా, లేదంటే తల్లి పార్టీలో ఇది కలిసిపోతుందా అనేది ఒక చర్చ అయితే మొదలైంది. దానికి ఎండింగ్ ఎప్పుడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఏం చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.